ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పదక్క ఫోన్ అక్కడికెలా వెళ్ళింది అక్క? అది నీ ఫోన్ కాదు కదా? కాదు. మరి నువ్వెందుకు తీస్తున్నావు? నువ్వు అసలే ఒట్టి మనిషిని కూడా కాదు. ఎవరి ఫోన్? వాళ్లే తీసుకుంటారులే. ఎవరి ఫోన్ ఇది? ఇంకెవరిది? మన శిఖరదే. శిఖరా, అలా చూస్తున్నావేంటి? వచ్చి ఫోన్ తీసుకో. అలా అటు ఇటు దిక్కులు చూస్తున్నావేంటి? వచ్చి ఫోన్ తీసుకో. తర్వాత తీసుకుంటుందిలే కృష్ణ. చెవులు చెల్లులు పడేలా రింగ్ అవుతుంది. ఎంత అర్జెంటో ఏంటో, వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి కరా. అయ్యో, మెట్లకేం కాలేదు కదా? అమ్మా, ఏంటిది శిఖరా, మెట్ల మీద నడిచేటప్పుడు చూసుకోవాలి కదా. అత్తయ్య, శిఖరని త్వరగా తీసుకెళ్ళండి. డాక్టర్ని పిలిపించి కట్టు కట్టించండి. మనుషులనైనా నమ్మచ్చు కానీ ఈ మెట్లను మాత్రం నమ్మలేమబ్బా. శిఖరా, శిఖరా, లే, నెమ్మదిగా లే. శిఖరా, ఫోను. జాగ్రత్త శిఖరా. ఒక నిమిషం అక్క. ఈ మెట్ల మీద ఆయిల్ ఎలా ఒలిగింది? ఎవరు పోసుంటారబ్బా? ఇక్కడ ఇక్కడ కృష్ణ. ఏంటి కృష్ణ ఇదంతా? చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత. సర్లే అక్క, ఈరోజు శకునం బాగున్నట్టు లేదు, హాస్పిటల్కి రేపు వెళ్దాంలే. మంచి ప్లాన్ ని చెడగొట్టావు. అసలు ఫోన్ అక్కడ ఎందుకు పెట్టావు? నేను పెట్టలేదు మేడం. నువ్వు పెట్టకపోతే దానంతట అదే ఎగురుకుంటూ వెళ్ళిందా? ఎగరలేదు అత్తయ్య. నేనే ఫోన్ తీసి మెట్ల దగ్గర పెట్టాను. నువ్వా? పక్క వాళ్ళు ఫోన్ తీయకూడదన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? కృష్ణ, నోర్ మోయ్. అసలు మనిషివేనా నువ్వు? విష్ణు అక్క నీకేమవుతుంది? ఒకే తల్లికి పుట్టకపోయినా తను నీకు అక్కే కదా. అలాంటి మంచి మనిషికి అమ్మతనాన్ని దూరం చేయాలని చూస్తావా? నూనె పోసి కింద పడేయాలని చూస్తావా? ఏంటత్తయ్య, మూడో కంటికి తెలియకుండా నూనె పోశాను, దీని కంట్లో ఎలా పడ్డానా అని ఆలోచిస్తున్నారా?
ఆ విష్ణు కడుపులోని బిడ్డ పెరిగి పెద్దదవుతుంది. ఏదో ఒకటి చేయాలి. మేడం, వాళ్ళిప్పుడు హాస్పిటల్కి వెళ్ళేది చెకప్కి కాదు, అబార్షన్కి. అదేలా? ఇలా దీంతో ఏం చేస్తావు? చెప్పడం దేనికి మేడం, చూపిస్తాను. రండి మేడం, రండి. ఇప్పుడు ఆ విష్ణు హాస్పిటల్కి వెళ్లాలన్నా కంగారులో కిందకొస్తుంది, చూసుకోకుండా నూనె మీద అడుగు వేస్తుంది. ఇక అంతే, కాలు జారి పడుతుంది, కడుపులోని బిడ్డ కరిగిపోతుంది. ముందు పద పద. మీరు నూనె పోయడం నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమై ఉండేది? ఏముంది, ఆ విష్ణు కడుపు పోయేది, దరిద్రం వదిలిపోయేది. అత్తయ్య, అరవకో. నీకు నా సంగతి బాగా తెలుసు. నేను అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. ఈసారికి మీ అక్కని కాపాడుకున్నాం, కానీ ఇలాంటివి చాలా జరుగుతాయి. వంట చేస్తుంటే మీ అక్క చీరకి నిప్పంటుకోవచ్చు, మోటార్ ఆన్ చేసేటప్పుడు షాక్ కొట్టచ్చు, నిద్రపోతూ ఉంటే ఫ్యాన్ మీద పడిపోవచ్చు, ఏవైనా జరగచ్చు. వాటి నుంచి కూడా ఎలా కాపాడుకుంటావు? నన్ను దాటి ఆ బిడ్డని భూమి మీదకి ఎలా రప్పిస్తావు? ఖచ్చితంగా రప్పిస్తాను. నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అన్న బలమైన సంకల్పం ముందు మీ ఆటలేమీ సాగవు. ఇంకా ఏమన్నారు? నిప్పంటుకోవచ్చు, షాక్ కొట్టచ్చు, ఫ్యాన్ మీద పడచ్చు అన్నారు కదా. ఇందాక మీ నూనె ప్లాన్ని ఎలా అయితే తిప్పి కొట్టానో ఆ నిప్పు మీకే అంటుకోవచ్చు, ఆ షాక్ మీకే కొట్టచ్చు, ఆ ఫ్యాన్ మీ మీదే పడచ్చు. జాగ్రత్త అత్తయ్య, ఉంటాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.